శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి సిద్ధాంతి గారు, స్రవంతి కోలుకున్నట్టే, ఆమె మీద ప్రయోగించిన క్షుద్రశక్తి వెళ్ళిపోయినట్టే. అవునరా, జై శాంభవి. ఆమె కాస్త నిస్సత్తువగా ఉంది, చిన్న వైద్య సహాయం అవసరం. అంతకు మించి ప్రమాదం ఏమీ లేదు. అవునరా, శ్రవంతికి ఇంకే ఇబ్బంది ఉండదు. నువ్వు అక్కడ క్షుద్ర పూజ దోషం చేస్తున్నప్పుడు ఇక్కడ శ్రవంతి చెలరేగిపోయింది. సిద్ధాంత్ గారు చేసిన పూజ వల్ల ఇంక స్రవంతికి ఏ ఆపద ఉండదు. ఏ దుష్టశక్తి స్రవంతిని చేరదు. హలో,
ఏంటి? ఏంట్రా ఏమైంది? గ్రీ ఏంట్రా సంధ్య? సంజయ్, సంజయ్కి ఏమైందిరా? సంధ్య, సంజయ్కి ఏమైంది చెప్పరా రే? సంధ్య మనకి ఇంకా లేదురా. మధ్య సంధ్య ఉంటుంది. నాకు స్రవంతికి మధ్య ఎప్పటికీ నువ్వు ఉండిపోతావు సంధ్య. అనుకోని అతిథిలా స్రవంతిలా మా జీవితాల్లోకి వచ్చా. ఉన్న కొన్నాళ్ళు స్రవంతిని మరిపించు. నీకెవరున్నారో లేరు మాకు తెలీదు. కానీ నువ్వెప్పటికీ మహాత్మ బంధువులా ఉండిపోతావు. Ah, 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 ah
జీవితకాలానికి సరిపోయే తీపి జ్ఞాపకాన్నిచ్చావు. వీటి నవ్వులో నీ ఆనందాన్ని వెతుక్కుంటాం. బతకటానికి సహాయపడ్డావు. ఇప్పుడు నా బిడ్డకి తల్లివై రుణపడ్డావు. నువ్వు కన్ను మూసేటప్పుడు నీ పక్కన లేను, కానీ ఇప్పుడు నీ కన్ను మూయటానికి నీ పక్కనే ఉన్నాను. ఐఎమ్ సారీ సంధ్య, నన్ను క్షమించు. నీకు సుశీలమ్మ గారు తెలుసా? ఆమెకు గీత గాయత్రి అనే కూతుర్లు ఉన్నారు. తెలీదు బాబు. ఆటో ఎక్కడికమ్మా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. ఎక్కడమ్మా? పదండమ్మా. మీ వంశనాశన కాదు.